రాష్ట్ర అభివృద్ధియే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తు రాజకీయాలలో తమ ప్రభుత్వానికి మద్దతు ఉండాలని మంత్రి కోరారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీసును మంత్రి సందర్శించారు. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రజలు కోరుకునే ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా 119 నియోజకవర్గాలలో తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం నాయకులు పూర్తి మద్దతుని తెలియజేశారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది నెరవేరింది అనేది చెప్పక తప్పదు. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదమర్చి నిద్రపోయారేమో కానీ తెలుగు తమ్ముళ్ళు మటుకు గత ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైన నిర్ణయాలని చర్మగీతం పాడిందన్న సంగతి కూడా మనకి తెలియదు కాదు. మనస్ఫూర్తిగా జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా లోకేష్ బాబు గారికి, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక మీదకి అభినందనలు, కృతజ్ఞతలు. వారు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, భవిష్యత్ రాజకీయాల్లో తెలుగు తమ్ముళ్ళకి మీరు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, మీమేదో అధికారంలో లేవడానికి ఎవరు కూడా నిలా పడద్దు, కాంగ్రెస్ పార్టీలో మేమున్న మీరు చేసిన సహాయాన్ని మీరు